దేశాలు ఆయుధాలు ఇస్తే చాలు ఏమైనా చెయ్యగలని చెప్పేటటువంటి వ్యవహార శైలి ఉక్రెయిన్ది. తీరా చూస్తే దానికి అన్ని ఇచ్చినా ఒక్కటే ఏం గెలవగలుగుతుంది. ఇప్పుడు పక్కన అనేక ప్రాంతాలు ధ్వంసమైనాయి, అందుకనే రివర్స్ గేమ్ ఏదో వేస్తుంది. తాజాగా అది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి దాంట్లో రష్యా గెలవాలి అనేది, గెలవటం అనేది సహజంగా జరుగుతుంది. ఉక్రెయిన్ గెలవాలంటే ఒక అద్భుతమే జరగాల్సిందే అంటూ అమెరికాతో పాటుగా ఉక్రెయిన్కి సహకరిస్తున్నటువంటి బ్రిటన్ తాజాగా తేల్చి చెప్పింది. నాటో నేషన్ అండ్ ఉక్రెయిన్స్ స్టాంచ్ అలై ద యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ మేడ్ ఎ బిగ్ కన్ఫెషన్. యూకే డిఫెన్స్ మినిస్టర్ బ్యాన్ వాలెస్ హ్యాస్ అడ్మిటెడ్ దట్ నో మ్యాజిక్ వ్యాన్ కెన్ డిఫీట్ రష్యా అండ్ దట్ ద వార్ మైట్ స్పిల్ ఇన్ టు అనదర్ ఇయర్. ద స్టేట్మెంట్ ఫ్రమ్ ద యూకే విచ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ కియూస్ మెయిన్ బ్యాకర్స్ విల్ చీర్ రష్యా. రిమెంబర్ ద యూకే హ్యాస్ సప్లైడ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హెవీ వెపన్స్ టు కియూ ఇంక్లూడింగ్ ఛాలెంజర్ 2 ట్యాంక్స్. ఇది ఛాలెంజర్ 2 ట్యాంక్స్తో పాటు అనేకం ఉక్రెయిన్కి పంపించింది బ్రిటను. అయినా కూడా అది గెలవగలిగేటువంటి అవకాశం తక్కువ అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. దాని వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏంటి అన్నది అందరికీ తెలిసినటువంటిదే. గ్యారంటీ విజయావకాశాలు అన్నటువంటి దానికంటే కూడా ఏదో ఒకటి చేసి ఇంకొక ఏడాది పొడిగించుకోవడం మాత్రమే ఇక్కడ చేస్తుందన్నటువంటి విషయం మరొకసారి బట్టబయలైంది.